అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు ఇష్మాట్ గజలక్ష్మి థాట్స్ ఈరోజు క్లాస్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ఈ క్లాసులో మనము మంచి యూస్ఫుల్ వీడియో అయితే చూద్దాం బిగినర్స్కి అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇందులో నేను చెప్పే ప్రతి టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చాలా యూస్ఫుల్గా అయితే ఉంటాయి సరేనా అయితే మన క్లాసెస్లో ప్లెయిన్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలి అలానే లైనింగ్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలి సిల్కీ బ్లౌజ్ ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేయాలి అని చెప్పేసి వీడియోస్ అయితే చూశాం కదా అయితే బాడీ మెజర్మెంట్స్తో ఏ విధంగా బాడీ మెజర్మెంట్స్ తీసుకోవాలి అలానే ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి నేను చాలా క్లారిటీగా చూపించాను కదా అయితే ఈరోజు ఎలా స్టిచ్ చేసుకోవాలి మనమైతే చూద్దాం అయితే స్టిచ్ చేసేటప్పుడు ఇక్కడ వర్క్ బ్లౌజ్ అయితే నేను చూపిస్తున్నాను చూడండి వర్క్ బ్లౌజ్ అయితే మనం ఏదైనా ఒక వర్క్ అనుకోండి మిర్రర్ వర్క్ అవని మగ్గం వర్క్ అవని కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ అవని ఏ వర్క్ అయినా సరే కొద్దిగా నెక్ వెడల్పు అనేది ఇక్కడ ఎక్కువ అయితే ఉంటుంది ఎప్పుడైనా సరే మనకు ఎక్కువ వస్తుంది చాలా తక్కువ అంటే తక్కువ మోడల్స్ అంటే మనం ఎలాంటి మోడల్ తీసుకుంటామో నెక్ డిజైను దానికి కొన్నిటికైతే తక్కువ వస్తుంది మ్యాక్సిమం ఎక్కువ అన్నిటికీ వస్తుంది కాబట్టి ఇక్కడ నెక్క వెడల్పు వచ్చేసి ఏడున్నర ఉంది కానీ మనం లైనింగ్లో ఎంత పెట్టాము డబల్ ఫోల్డింగ్లో రెండున్నర పెట్టాము సింగిల్గా అయితే ఐదు పెట్టాము ఇక్కడ ఏడున్నర ఉంది అంటే రెండున్నర ఇంచీలు మనకి నెక్ వెడల్పు అయితే పెరిగిపోతుంది ఇదే విధంగా మనం కుట్టేసామనుకోండి లైనింగ్లో మనకి షోల్డర్ ఖర్చు ఉండదు షోల్డర్ తగ్గిపోయే అవకాశం అయితే ఉంటుంది అలానే మామూలుగా షోల్డర్ ఎక్కువ తీసుకుంటాము అని ఒకవేళ అనుకున్నా సరే షోల్డర్స్ జారిపోయే అవకాశం ఉంది అలానే ఫ్రంట్ సైడు హ్యాండ్స్కి బ్యాక్ సైడు సింపుల్ టెక్నిక్గా మనం ఏ విధంగా వర్క్ బ్లౌజులకి మనం ఎలా కుట్టుకోవాలి అని చెప్పేసి ఈ వీడియోలో అయితే చూపిస్తాను అలానే మనం బాడీ మెజర్మెంట్స్తో కటింగ్ చేసుకున్నాం కదా పర్ఫెక్ట్గా ఏ విధంగా మనము స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను అయితే ప్రతి ఒక్క పాటు కూడా చాలా వివరంగా చూపిస్తాను మీరు ఏ వీడియోని మిస్ కాకండి అలానే మీరు ఈ వీడియోలు ఎక్కడ స్కిప్ చేయకండి అయితే మనకి ఇక్కడ హ్యాండ్స్కి అయితే జాయింట్స్ అయితే వస్తాయి చిన్న చిన్న జాయింట్స్ అయితే మనకు ఖర్చులు అయితే సరిపోలేదు టూ హ్యాండ్స్కి అలానే ఫ్రంట్ సైడ్ కూడా మనకి ఫ్రంట్ భాగానికి కూడా అతుకులు అయితే వేయాల్సి ఉంది అతుకులు అయితే వేయడం నేను ఇక్కడ చూపించట్లేదు ఎందుకంటే మనకి వీడియో లెంత్ అయిపోతుంది అతుకులు వేయడం మీకు తెలిసిందే కదా ఒకవేళ మీకు తెలియకపోతే మన పాత క్లాసెస్ ఉన్నాయి కదా ఇంతకుముందు మనము హండ్రెడ్ క్లాసెస్ జరుపుకున్నాము అందులో అతుకులు రెండు విధాలుగా నీట్ ఫినిషింగ్గా మనం ఎలా వేసుకోవాలో రెండు రకాలుగా చూపించాను ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చూడండి ఇక్కడైతే నేను హ్యాండ్స్కి ఫ్రంట్ సైడ్ అతుకులు అయితే వేసేసాను ఓకేనా అయితే అతుకులేసినప్పుడు కూడా మనం కొంచెం ఎక్కువ క్లాత్ని అతుకులేయండి తర్వాత లాస్ట్లో స్టిచ్చింగ్ చేశాక ఎక్స్ట్రా ఉన్నది మనమైతే కటింగ్ చేసుకోవచ్చు తక్కువ తక్కువ అయితే వేయద్దు ఇప్పుడు డిజైన్ పొడవ ఒకసారి హ్యాండ్లో చూసుకొని సెంటర్కి అయితే నేను మార్కింగ్ చేసుకున్నాను అలానే హ్యాండ్ సెంటర్ పాయింట్ చిన్న కట్టించుకోండి మనకి సెంటర్ పాయింట్ అని తెలుస్తుంది లేదంటే మార్కింగ్ చేసుకోండి ఇక్కడ బ్లౌజ్ క్లాత్ వచ్చేసి నేను సీదాలో పెట్టాను వర్క్ మనకు బయటకు కనిపిస్తుంది లైనింగ్ వేసేటప్పుడు మనం ఉల్టాలో పెడుతున్నాం ఖర్చు బయటకు కనిపిస్తుంది చూడండి దీన్ని లోడింగ్ హ్యాండ్స్ మనం అనుకోవచ్చు ఇలా సెంటర్ పాయింట్ సెంటర్ పాయింట్ మీరు కరెక్ట్గా పెట్టుకోండి బ్లౌజ్లోను అలాగే లైనింగ్లోను పెట్టేసి పిన్స్ పెట్టేసేయండి పిన్స్ పెట్టేసి ఇప్పుడు మీరైతే ఒక కుట్ట అయితే వేసేసేయండి డిజైన్ మనకు ఉంది కదా చేతికి ఇలా తడిమితే మనకి కొద్దిగా లావుగా కనిపిస్తుంది ఆ డిజైన్ పక్కనేయండి లేదంటే పర్లేదు నేను ఏదైనా నేను లోడింగ్ చేసేటప్పుడు డబుల్ స్టిచ్ అయితే వేస్తాను డబుల్ స్టిచ్ వేసుకుంటేనే స్టాండర్డ్గా బాగుంటుంది ఒక రెండు మూడు కుట్లు వేసుకోవడం వల్ల చాలా బాగుంటుందనమాట కాబట్టి ఈ విధంగా ఒక కుట్టేసుకోండి ఒకవేళ దూరంగా వచ్చింది అనుకోండి నేను ఉల్టా చేసి అయితే చూశాను దూరంగా కొంచెం వచ్చింది ఇప్పుడు ఉల్టా చేశాను క్లాత్ ఉల్టా చేసేసి దాని పక్కనే మనకి డిజైన్ కనిపిస్తుంది కదా డిజైన్ ఎండింగ్ ఎక్కడనేది మనకు కనిపిస్తుంది డిజైన్ మే మీదకు మాత్రం అస్సలు అయితే రాకూడదు డిజైన్ పక్కనే వచ్చేటట్టు చూసుకోండి అలా ఒక కుట్టేసాక లైనింగ్ని మళ్ళీ నేను సీదాలో పెట్టి లైనింగ్ పక్కకు తీసి లైనింగ్ మీదే ఇంకొక అయితే వేసేసాను అలా చేసేస్తే నీట్గా ఉంటుంది అలానే స్టిఫ్గా కూడా ఉంటుంది ఇలా కుట్టేయడం వల్ల మనకైతే లేట్ అయితే ఏమీ కాదు లేట్ అయినా సరే మనకి ఎక్కడ వేస్ట్ కుట్లు ఉంటే దాన్ని తగ్గించాలి కానీ మనకి అవసరమైన కుట్టుల్ని వేయకుండా మనం టైం సేవ్ అవ్వాలని చూసుకోకూడదు బ్లౌజ్ పాడైపోయే సమస్య అయితే ఉంది అలా నేను డబుల్ స్టిచ్ చేసేసుకున్ను తర్వాత వచ్చేసి సైడ్స్ కూడా నేనైతే కుట్టేసాను మొత్తం లైనింగ్ చుట్టుపక్కల కుట్టేసి ఎక్స్ట్రా క్లాత్ని ఈ విధంగా లైనింగ్ ఎంతవరకు అయితే మనకుందో అంతవరకు అయితే కట్ అదే అదేవిధంగా ఫ్రంట్ సైడ్ కూడా నేను సీదాలో ఫ్రంట్ క్లాత్ పెట్టి డిజైన్ పక్కనే స్టిచ్ చేసి అక్కడక్కడ కట్లు ఇచ్చుకొని అంటే ఇది మనకి నెక్ రౌండ్ కదా కట్లు ఇచ్చుకొని అటు పక్క తిప్పేసి ఇంక అవుట్ లైన ఎక్స్ట్రా క్లాత్ అయితే చేసేసాను టూ హ్యాండ్స్ చేసేసాను టూ ఫ్రంట్ సైడ్ కూడా చేసేసాను అలానే మనకి సేఫ్ బెల్ట్లో కూడా మనకైతే చేసేసాను తర్వాత నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ అయితే మనము చూద్దాము ఇప్పుడు వచ్చేసి నెక్ వచ్చేసి మనమైతే కొలుసుకుందాము లైనింగ్లో ఎంత వెడల్పు ఉంది అలానే బ్లౌజ్లో ఎంత వెడల్పు ఉంది చాలా ఈజీ ఈజీ మెథడ్లో అయితే మనం కుట్టేవచ్చు ఎలాంటి మగ్గం వర్క్ అయినా ఏ వర్క్ అయినా అయితే ఇక్కడ మనం మీడియం సైజుకి వచ్చేసి రెండున్నర అయితే నేను ఎప్పుడు విడిచిపెడుతూ ఉంటాను కదా పావు తక్కువ మూడు అయితే పెట్టాను ఎందుకంటే వర్క్ బ్లౌజ్ కదా కొద్దిగా నెక్ లాగా ఉంటేనే లుక్ అయితే ఉంటుంది సరేనా ఇప్పుడు డిజైన్లో ఎంత వెడల్పు ఉందంటే మనకి ఏడు ఇంచులైతే ఉంది అంటే టోటల్ సగాయనికైతే మూడు ఉన్నారా ఈ మూడు ఉన్నరకి నేనైతే అక్కడ మార్కు కూడా చేసుకున్నా చూడండి సరేనా అయితే మనకి దగ్గర దగ్గర ఒక పాట్లో ముప్ప ఇంచు టోటల్గా అయితే ఒకటున్నర ఇంచు అయితే నెక్ వెడల్పు ఎక్కువ ఉంది బ్లౌజ్ క్లాత్లో ఆ ఒకటిన్నర ఇంచుని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని సెంటర్ పాయింట్కి అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ దగ్గరే మనం ఒక పిన్ అయితే పెట్టేయాలి అయితే మనము అక్కడ ఫోల్డ్ చేసింది ఎక్కువ ఉందా తక్కువ ఉందా ఇలా ఫోల్డ్ చేసిస్తే అయిపోదు ఒకసారి చూసుకోండి చూసుకుంటే మనం పావు తక్కువ అయితే ఉంచాము అంటే టోటల్గా ఐదున్నర కాబట్టి ఇక్కడ ఐదున్నర ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ తక్కువ ఎక్కువ అయిందంటే మళ్ళీ పిన్ పిన్ని తీసుకొని మళ్ళీ కరెక్ట్గా పెట్టేసేయండి సరేనా ఈ విధంగా పెట్టేసిన తర్వాత మధ్యలో మనకి ఎక్కువ ముడతలుగా ఉంది కదా మధ్యలో కూడా ఒక పిన్ అయితే పెట్టేద్దాం అలా పిన్ పెడితే ఇలా ముడతల్లాగా ఉంది ఏమైనా అవుతుందేమో అని మీరు అయితే ఏమనుకోవచ్చు ఏం కాదండి కరెక్ట్గా మనకి నీట్గా ఫినిషింగ్ అయితే నేను చూపిస్తాను కదా చాలా నీట్గా ఉంటుంది ఎలాంటి మగ్గం వర్క్ అయినా ఇదే అయితే పాటించండి కాకపోతే ఇది మనకి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కాబట్టి డబల్ పాదంతో మనం చేసేవచ్చు కాకపోతే మీరు ఒకవేళ మిర్రర్ వర్క్ కానీ మిర్రర్ వర్క్ అయినా స్టార్టింగ్ నుండి ఏం మిర్రర్ రాదు కదా డబల్ డబల్ పాదంతో చేసేవచ్చు ఒకవేళ మగ్గం వర్క్లో జర్దో సిస్టు అలాంటిది ఉందంటే సింగిల్ పాదాన్ని యూజ్ చేయండి అయితే ఇప్పుడు వచ్చే సెంటర్ పాయింట్ అయితే మనం మార్కింగ్ చేసుకున్నాం కదా దానిపైన లైనింగ్ అయితే వేసుకున్నాము లైనింగ్ వేసేటప్పుడు కూడా ఒకసారి చూసుకోండి కరెక్ట్గా బ్లౌజ్ క్లాత్ చుట్టుపక్కల లైనింగ్ కంటే ఒక్క ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి కింద కూడా సెంటర్ పాయింట్ అయితే నేను చూపిస్తున్నాను కింద కూడా మనము సెంటర్ పాయింట్ మార్కింగ్ చేసుకుని కరెక్ట్గా సెంటర్ ఉండాలి అయితే బ్లౌజ్ క్లాత్ ఇప్పుడు లైనింగ్ వేసేటప్పుడు లైనింగ్ కంటే బ్లౌజ్ క్లాత్ కొద్దిగా ఎక్కువ ఉన్నా పర్లేదు కానీ బ్లౌజ్ క్లాత్ కంటే లైనింగ్ ఎక్కువ ఉండకుండా చూసుకోండి అలా చూసుకున్న తర్వాత పిన్స్ పెట్టేసేయండి పిన్స్ పెట్టేసి ఇలా చేతితో ఒకసారి చూడండి మనకి డిజైన్ ఎక్కడి వరకు వచ్చింది ఆ డిజైన్ తర్వాత ఇటు సైడ్ షోల్డర్ కూడా ఒక్కొక్కసారి తగ్గిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి షోల్డర్ కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకోండి ప్రతి ఎబిర్ పాయింట్ స్టిచ్చింగ్కి ముందే మనం చూసుకొని తర్వాత టకటక స్టిచ్చింగ్ అయితే చేసేవచ్చు కానీ ఏం తెలుసుకోకుండానే స్టిచ్చింగ్ తొందరగా అయిపోవాలని మూడ్లో మనం స్టిచ్చింగ్ చేసేస్తే రాంగ్ అయిపోయింది అనుకోండి ఇప్పడం మళ్ళీ చాలా లేట్ అయితే అవుతుంది మళ్ళీ అలానే ప్రతిసారి ఇప్పడం వల్ల బ్లౌజ్ అనేది నీట్ ఫినిషింగ్ అయితే రాదనమాట ఇప్పుడు వచ్చేసి నేను ఉల్టా చేసుకున్నాను ఉల్టా చేసుకొని డిజైన్ మనకు కనిపిస్తుంది కదా ఆ డిజైన్ పక్కనే కుట్టేసేయండి కుట్టేటప్పుడు ఎప్పుడైనా ఒక్క స్టిచ్ కూడా డిజైన్ మీదకైతే వెళ్ళకూడదు కొంచెం పక్కకు వచ్చింది అనుకోండి ఇంకొక స్టిచ్ చేసుకొని దగ్గరగా కుట్టుకోగలము కానీ డిజైన్ మీదకి వెళ్తే మళ్ళీ ఇప్పదీయాల్సి ఉంటుంది డిజైన్ మీదకు మాత్రం కుట్టు మాత్రం వెళ్ళకూడదు డిజైన్ పక్కన ఒక సూది మందం ఇంకా కొంచెం దూరంగా వచ్చినా ఓకే ఇప్పుడు ఇలాగ ఉల్టా చేసి చూసాను చూసారా ముడతలు మనకి ఏమీ లేవు కదా చాలా నీట్గా అయితే ఉంది కదా ఇప్పుడు ఫినిషింగ్ కూడా చూడడానికి ఇప్పుడే కొంచెం లుక్కులా అనిపిస్తుంది కదా ఇంకొకసారి డబుల్ స్టిచ్ అయితే వేసేసి ఒకవేళ కుట్టు అటు ఇటు పడున్న డబుల్ స్టిచ్ అయితే వేసేస్తున్నాను వేసేసి ఆ కుట్టు పక్కనే కరెక్ట్గా పావించి ఉండేటట్టు మనం కట్ చేసుకోవాలి ఒకవేళ మీరు బిగినర్ అయితే ఎలా మార్క్ చేసుకోండి పెన్సిల్తో కానీ లేదంటే మన టైలరింగ్ చాక్ పీస్ ఉంటుంది కదా దానితో అయినా మార్కింగ్ చేసుకొని కట్ చేయండి కుట్టు మీదకు మాత్రం కట్ చేయొద్దు అలా చూడండి మనకైతే క్లాత్లు ఆ మధ్యలో క్లాతులు ఎంతెంత మిగిలేయి ఏంటని నేనైతే అబ్జర్వ్ చేస్తున్నాను బ్లౌజ్ క్లాత్ ఎక్కువ మిగిలింది లైనింగ్ క్లాత్ తక్కువ మిగిలింది మనకు అయింది కదా అక్కడక్కడ కట్టలు కూడా ఇచ్చుకున్నాం కదా ఖచ్చితంగా కట్ అయితే ఇచ్చుకోవాలి మధ్యలో ఒక వన్ ఇంచుకి వన్ ఇంచుకి లేదంటే హాఫ్ ఇంచుకి హాఫ్ ఇంచ్కి మనము కట్ పెట్టుకోవాలి అలా పెట్టుకున్న తర్వాత మనకి రౌండ్ నెక్కే కాబట్టి ఎక్కడ వంకర్లు ఏమీ లేదు కాబట్టి లైనింగ్ పక్కకి తీసుకొని లైనింగ్ మీదే ఒక స్టిచ్ వచ్చేటట్టు చూడండి ఇక టోటల్గా అలా అయిన తర్వాత లైనింగ్ లోపలికి పెట్టేసేయండి పెట్టేసి ఇప్పుడైతే మనం డిజైన్ మీద మనకి నార్మల్ డిజైనే కాబట్టి డిజైన్ మీద ఇంకొక అయితే వేసేసేయండి సేమ్ కలర్ వేస్తున్నాము కాబట్టి మన కుట్టులు అయితే ఏమీ కనిపించవు కుట్టేటప్పుడు లైనింగ్ మాత్రం డిజైన్ కంటే పక్కకు వచ్చేటట్టు చూసుకోండి అంటే రాకూడదు ఓకేనా రాకుండా ఓన్లీ డిజైన్ మనకు కనిపించాలి లైనింగ్ ఒక్కొక్కసారి వచ్చేస్తూ ఉంటుంది ఒకసారి వచ్చేటప్పుడు ఇలా చేతితో వెనక్కి గుంజుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనమైతే ఒక అయితే వేసాం కదా వేసిన తర్వాత చుట్టుపక్కలు మన లైనింగ్ మీద అవుట్ లైన్ పెద్ద అయితే వేసేసుకోండి పెద్ద కుట్టు వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అయితే మనకి బ్లౌజ్ క్లాత్ అయితే ఒక పావించు పావించు మిగిలింది కదా ఆ మిగిలిన క్లాత్ అలా మనము కట్ చేసుకుందాం అలా కట్ చేసుకున్నాక నెక్ ఏ విధంగా వచ్చిందో నేనైతే చూపిస్తాను మన ఛానల్కి మీ సపోర్ట్ అయితే చాలా అవసరం ఎందుకంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చాలా తక్కువ మంది అయితే చూస్తున్నారు ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రమే చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయకుండా ఎయిటీ పర్సెంట్ చూస్తున్నారు కాబట్టి ఆ విషయం నాకు కొంచెం బాధగా అనిపిస్తుంది ప్లీజ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి అలానే ప్రతి వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఎంతో మందికి మన వీడియోస్ షేర్ అవుతుంది అలానే మన ఛానల్ లోపలికెళ్ళి ఒకసారి చూడండి మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి మన ఛానల్లో వీడియో పెట్టిన తర్వాత అప్లోడ్ చేసిన తర్వాత చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు దాన్ని దాని గురించి కూడా నేనైతే ఒక వీడియో అయితే చేస్తాను సరేనా ఇప్పుడైతే మనం నెక్ అయితే చూద్దాము ఈ విధంగా నెక్ అయితే సూపర్ సూపర్గా వచ్చింది కదా చాలా దగ్గరగా వచ్చింది షోల్డర్ జారకుండా మనం ఎలాంటి టిప్స్ అయితే తీసుకుంటామో ఎలా ఫినిషింగ్ అయితే ఉంటుందో ఆ విధంగా అయితే ఉంది ఇంకా నెక్స్ట్ వీడియోలో ఫ్రంట్ డాట్స్ ఎంత క్లారిటీగా వేసుకోవాలో మనం అయితే చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్